ఎవరు పేరు చెబితే మన రోమాలు నిక్కబడుచుకుంటాయో, ఎవరికి అన్యాయం జరిగితే అక్కడ నేనున్నానని మన ముందుకు వస్తారో, ఎవరైతే మన అందరికీ కూడా సంశేషణగా ఒక నిర్ణయం తీసుకుంటే సంశేషణగా ఉండేటటువంటి వ్యక్తో, అటువంటి మన నాయకులు, పవర్ స్టార్ మన అభిమాన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తణుకు పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రజాగళం ఉమ్మడి సభలో భాగంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తణుకు నియోజకవర్గ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నా. ఈరోజు 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలనని మన రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మన నాయకులు ఇద్దరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఒక పొత్తు పెట్టుకొని, అక్కడ కేంద్రంతో పొత్తు పెట్టుకొని ఈరోజు మన ముందుకి రావటం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలుగా విధ్వంసకర పరిపాలన సాగింది. ప్రజావేదికను కూల్చడం ద్వారా సాగినటువంటి విధ్వంసం ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా విధ్వంసం చేసి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి. అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అన్ని వర్గాలకి అన్యాయం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మనందరి ఆకాంక్షల్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరలా మనం అభివృద్ధి చేసుకోవాలన్నా, సంక్షేమం రావాలన్నా, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా ఉమ్మడి కూటమి ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తు మనమే కాపాడుకోవాలి. దానికి మన తణుకు నియోజకవర్గం నుంచి నాంది పలకాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన తణుకు నియోజకవర్గం కూడా 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక అన్ని రంగాల్లోనూ కూడా అణకబడి ఈరోజు ఏది కూడా అభివృద్ధి శూన్యం, అవినీతిలో మాత్రం నంబర్1 స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మన ప్రజాప్రతినిధులు ఉన్నారు. స్థానిక మంత్రి చేసినటువంటి అవినీతి ఈరోజు మనందరం కూడా గమనించాలి. అన్ని వర్గాల్ని దోపిడీ చేసి కే ట్యాక్స్ పేరుతో ప్రతి ఒక్కరి నుంచి కూడా వసూలు చేసి ఈ నియోజకవర్గంలో టీడీఆర్ బాండ్ల స్కామ్కి నాంది పలికి ఇక్కడ